వినాయక సమితి. వినాయక సమితి నాడు చంద్రుని చూడకూడదని, చంద్రుని చూసిన వారికి చంద్రదోషం తగిలి చేయని తప్పులకు బాధ్యులుగా మారతారని వినాయకుని కథ చెబుతోంది. అలాగే ఈ చంద్రదోషం నుంచి మనల్ని మనం రక్షించుకోవడం కోసం వినాయకుని కథ విని వినాయకుని చెంత ఉన్న అక్షంతలు మన తల మీద చల్లుకున్నట్లయితే ఈ చంద్రదోషం నుంచి నివారణ కలుగుతుంది. అలాంటి వినాయకుని వ్రత కథ ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలియబడుతుంది. ఈ కథ మొత్తం విని దేవుని చెంతనున్న అక్షంతలు మీపై మీరు చల్లుకోండి, చంద్రదోషం నుంచి నివారణ. భూమికి ఈశాన్యం మూలగా నైమిషారణ్యము అనేటువంటి ప్రాంతం ఉంది, అక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన పేరు సూత మహర్షి. ఆయన ప్రజలకి అనేక రకాలైనటువంటి పనులలో, అది విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యవహారం, వివాహం, అనేక రకాల విషయాల్లో అనేక రకాల ఆటంకాలు వస్తుంటాయి. కాబట్టి ఈ ఆటంకాలన్నీ తీరిపోవాలంటే, వీళ్ళు అనుకున్న విధంగా అన్ని పనులు ముందుకు వెళ్ళిపోవాలంటే విఘ్నాధిపతి కావాలి. కాబట్టి కార్యాలన్నింటికి విఘ్నాధిపతిని తీరిపోవడం కోసం ఏం చేయాలని శిష్యులు అడిగితే, వినాయక చవితి ఎవరైతే వ్రతం చేస్తారో, చవితి వ్రతం చేసిన వాళ్ళకి విద్యార్థి లభతే విద్య, ధనార్థి లభతే ధనం, మోక్షార్థి లభతే మోక్షం, పుత్రార్థి లభతే పుత్ర అని చెప్పాడు. అంటే ఎవరు ఏ కామ్యంతో అయితే పూజ చేస్తారో వారికి ఆ యొక్క మీ యొక్క మనస్సులో ఉండేటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరుతుంది. ఆయనకి చెయ్యాలంటే, ఆయనకి వినాయక చవితి రోజున పూజ చేయాలంటే గురువుగారు ఈ యొక్క చవితి పూజ ఇంతకుముందు ఎవరు చేశారు, అది విశేషం ఏమిటి అంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ఈ వ్రతాన్ని చేసేట. శ్రీకృష్ణుడంతటి వాడి వ్రతాన్ని చేసి శమంతకము అనేటువంటి మణిని, జాంబవతి, అదేవిధంగా సత్యభామ అనేటువంటి ఇద్దరు భార్యల్ని పొందాట. వాస్తవంగా కృష్ణ పరమాత్మకి అష్ట భార్యలు, 8 మంది భార్యలు, 16 మంది గోపికలు అని అందరికీ తెలుసును. కాకపోతే ఈ వినాయక చవితి వ్రతంలో జాంబవతిని వివాహం చేసుకోవడం, సత్యభామని వివాహం చేసుకోవడం, అలాగే మిత్రవింద, కాళింది, రుక్మిణి వీళ్ళందరి పేర్లు మీకు తెలిసిన, వీళ్ళందరూ కూడా కృష్ణుడి భార్యలే. ఒక్కొక్క సందర్భంలో పాము తల మీద కాళీయమర్దనం చేశాడు. కాళీయమర్దనం చేసి ఆ కాళింది అనేటువంటి అమ్మాయిని, కాళీయ యొక్క కుమార్తె కాబట్టి కాళింది, ఆమెను వివాహం చేసుకున్నాడు ఫస్ట్గా. తర్వాత రుక్మి మహారాజు గారు చెల్లెలైనటువంటి రుక్మిణిని చేసుకున్నాడు. సత్రాజిత్త మహారాజు గారు కుమార్తె అనేటువంటి సత్యభామను చేసుకున్నాడు. మిత్రసేనుడు అనేటువంటి మహారాజు గారి కుమార్తె కాబట్టి మిత్రమింద, ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. జాంబవంతుడి యొక్క కుమార్తె కాబట్టి జాంబవతి. ఇంతమందిని ఇలా ఒక్కొక్క కారణంలో, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు రామావతారంలో. కానీ రామావతారంలో ఏం చేశాడు, ఏకపత్ని వ్రతుడు, ఒక్కటే భార్య. కాబట్టి ఇంతమందిని కూడా నేను వివాహం చేసుకుంటాను, కానీ ద్వాపరయుగంలో వివాహం చేసుకుంటానని అందరికీ వరాలు ఇచ్చుకుంటూ వచ్చి అందరి వరాలు కూడా నెరవేరుస్తూ వచ్చాడు. సరే, విఘ్నాధిపత్యం ఏమిటి, వినాయకుడు ఎవరు అంటే, ముందుగా ఒకనొక సందర్భంలో గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నట్టండి. వానికి కడుపు ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు, రోగాలు ఉన్నాయి. ఉండటం వల్ల కైలాసంలో ఈశ్వరుడు ఉంటాడు కదా, ఈశ్వరుడు ఎక్కడుంటే అక్కడ చల్లగా ఉంటుంది. కాబట్టి శివుడి కోసం భార తపస్సు చేసి ఆత్మలింగం రూపంలో తన ఉదరంలో చేరమన్నాడు. ఒక లింగం అయిపోయి ఆయన ఈయన కడుపులోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేటప్పటికల్లా పరిస్థితి ఏమిటయ్యా అన్నట్టయితే, కైలాస పర్వతం మీద పరమేశ్వరుడు లేక పార్వతీదేవి బెంగపెట్టుకుని చూసింది చూసింది చూసింది, ఏదైనా సాయం చేయాలంటే మళ్ళీ విష్ణుమూర్తిని అడగాలి. పిలిచింది విష్ణుమూర్తిని, నాయన ఇలా ఉంది పరిస్థితి, ఏం చేయమన్నావు అంటే, లేదు అని ఆయన దివ్య దృష్టితో చూసి ఏం చేసేట అంటే, ఈ యొక్క గజాసురుడు అనేటువంటి రాక్షసుడు ఘోర తపస్సు చేశాడు, పరమేశ్వరుడు భక్త సులభుడు కదా, నువ్వు ఏం కావాలంటే ఆ వరం ఇస్తారని కోరుకోమన్నాడు. కాబట్టి ఆయన ఆత్మలింగం అయిపోతే అయిపోయి ఈయన పొట్టలోకి వెళ్ళిపోమని ఆయన కోరుకున్నాడు, భక్త సులభుడు కాబట్టి అదే విధంగా జరిగింది. అందుకని కైలాసంలో కనబడట్లేదు, ఆత్మలింగంలో ఉన్నాడు ఇప్పుడు అని చెప్పి చెప్పేటప్పటికల్లా, మరి ఏం చేద్దాం, దీనికి ఏంటి మార్గం అని అడిగింది పార్వతీదేవి. అడిగేటప్పటికల్లా, సరే కంగారు పడకో, నేను ఏర్పాటు చేస్తానని ఒక గంగిరెద్దులు ఆడించేవాడిగా వేషం వేసుకుని బ్రహ్మాది దేవతల్ని నాదస్వరం తంబురగా ఏర్పాటు చేసుకుని ఒక నందిని తీసుకుని, నందిని గంగిరెద్దుగా వేషం వేసి వెళ్ళి ఆ ఊళ్ళో వైభోగంగా చాలా గ్రాండ్గా గంగిరెద్దు రాణిస్తున్నట్ట. ఆ నోట ఈ నోట కూడా రాజుగారి తెలుగులో పడింది. రాజుగారు తడుచుకుంటే దొబ్బల కొలువ వచ్చి ఆ గంగిరెద్దుని ఏదో నా ఎదురుకుండా ఆడించిన అబ్బాయి అని చెప్పి విష్ణుమూర్తి, గంగిరెద్దు ఆడించేవాడి రూపంలో ఉన్నాడుగా, మరి ఆయన విష్ణుమూర్తి అని నీకు తెలియదుగా, పిలిపించాడు ఆడించమన్నాడు. చాలా వైభవోపేతంగా చిందులేస్తూ గంగిరెద్దు నాట్యం చేసింది. నాట్యం చేసేటప్పటికల్లా గజాసురుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఏం వరం కావాలన్నా ఇస్తావా అని అడిగాడు. మళ్ళీ సరిగ్గా ఆలోచించుకుని చెప్పి ఏం వరం కావాలన్నా ఇస్తావా అన్నాడు. సరే ఇస్తాను పో అన్నాడు రాజుగారు కదా,
డాంబికం అనేటప్పటికల్లా ఒక్కసారిగా ఇస్తాను అనేటప్పటికల్లా పరిస్థితి దేవుడయ్యా అంటే ఈయన అసలు రూపంలోకి వచ్చేట విష్ణుమూర్తి అసలు రూపంలోకి వచ్చి మేము బ్రహ్మాది దేవతలమును కైలాసంలో ఉండాల్సిన ఈశ్వరుడు నీ పొట్టలో ఉంటే మరి లోకాలను ఎవడ పరిపాలిస్తాడరా వెర్రాడా ఇది కాదు నువ్వు తపస్సు చేసావు కరెక్టే మంచో చెడో పూజ చేసావు కాబట్టి నీకు వరవిస్తాడు నీ శిరస్సుని త్రిలోక పూజ్యం చేస్తాను మూడు లోకాల్లో పూజలు ఎందుకుంటుంది నీ శిరస్సు అని గజాసురుడికి విష్ణుమూర్తి వరవిచ్చి ఆ యొక్క గంగిరెద్దు ఏదైతే ఉందో దాని కొమ్ములతో ఆ గజాసురుడి యొక్క పొట్టను చేయల్చమని చెబితే ఆ గంగిరెద్దు తన కొమ్ములతో గజాసురుడి పొట్టను చీల్చేటప్పటికల్లా లోపల ఉన్నటువంటి ఈశ్వరుడు పట్టుకున్నాడు ఆత్మలింగం రూపంలో రాగానే పార్వతీదేవి కోసం నేను పార్వతిని చూడాలి ముందు కైలాసం వెళ్తానని ఈ నందివాహనాన్ని తీసుకుని కైలాసం వెళ్ళాడు ఈవిడ పరిస్థితి ఏమిటంటే పరమేశ్వరుడు వచ్చేస్తాడు అని చెప్పి అప్పుడే అభ్యంగర స్నానం చేయడానికి వెళుతూ ఏం చేసింది ఒక నలుగు పిండితో ఒక ప్రాణప్రతిష్ఠ చేసింది ఎందుకని ఈశ్వరుడి దగ్గర ఉండాల్సినటువంటి ప్రమథగణాలు నంది భృంగి సర్పము కాలశేషుడు కాలభైరవుడు అని 8 అష్టవసువులు ఉంటాయట ఈశ్వరుడి దగ్గర వీళ్ళందరూ కూడా ఈశ్వరుడిని తీసుకురావడానికి వినాయకుడు అని పేరు పెట్టింది ముందు ఆ పిల్లాన్ని తయారు చేయగానే వాడికి పాశము అంకుశము అంటే ఏమిటయ్యో ఒక గొడ్డలు ఇచ్చింది మరి కాపలా కాయాలంటే ఇప్పుడు ఓ బ్యాంకు బయట సెక్యూరిటీ గార్డు ఉన్నాడంటే వాడి చేతిలో తుపాకీ ఉండాలి పేరుతుందా లేదా తర్వాత వ్యవహారం ఏంటి కదా అలాగే ఈయనకి ఏం చేసింది గొడ్డలి కొనడాకర్ర పాశము అంకుశము ఆయనకి ఆయుధాలుగా ఇచ్చి అక్కడ కూర్చోబెట్టింది ఈశ్వరుడు వచ్చాడు ఈశ్వరుడు వచ్చేటప్పటికల్లా ఈయనే ఈయన తండ్రి గారని ఈయనకి తెలియదుగా ఇద్దరూ దెబ్బలాడుకుంటున్నారు నిన్ను లోపల పోని ఉన్నా నేనా లేదు నేను లోపల కడతానని ఆయన సరే కోపం వచ్చింది యుద్ధం జరిగింది యుద్ధం జరిగితే ఈశ్వరుడు ఏం చేశాడు చివరాఖరికి త్రిశూలాన్ని వాడి ఆయన కంఠాన్ని కోసేసాడు కోసేసి లోపలికి వెళ్ళాడు బయట ఉన్న పిల్లాడు మిమ్మల్ని ముందు కుశల ప్రశ్నలు వేసింది భారతీదేవి నాయన ఎలా ఉన్నారండి ఏంటండి అని బయట ఉన్న పిల్లాడు ఎలా రానిచ్చాడు లోపలికి మిమ్మల్ని సందేహం మళ్ళీ అడిగేటప్పటికల్లా అంది సరే నేను చెబుతానులేండి అంది అనేటప్పటికల్లా పరిస్థితి ఏంటంటే ఆ పిల్లాడేం తక్కువవాడు కాదు చిచ్చరబిడుగు వాడు ఒక గొడ్డలు ఎట్టుకున్నాడో లేదో ఒక కొరడగర్ర ఎట్టుకున్నాడో లేదో ముప్పు తిప్పలు పెట్టాడు చివర అక్కడికి త్రిశూల పాశానికి లొంగేడు తప్ప దేనికి లొంగలేదు అని చెప్పి చెప్పేటప్పటికల్లా అయ్యయ్యో పిల్లాడిని అలా పాడు చేసేసారా వాడి శిరఛేదనం చేశారా అని చెప్పి ఏడుస్తూ ఉంటే సరే కంగారు పడకు గజాసురుడికి వరం ఇచ్చాడు కదా విష్ణుమూర్తి ఆ తర్వాత ఇచ్చి పిల్లాడికి పెట్టి మళ్ళీ ప్రాణప్రతిష్ఠ చేస్తానని ఈయనకి మళ్ళీ ఏం చేసేట ప్రాణం పోసాడు ముందు అమ్మవారు ప్రాణం పోసింది ఆ తర్వాత అయ్యవారు ప్రాణశక్తితో ప్రాణం పోసాడు కాబట్టి కలియుగంలో వినాయకుడికి అంత విశేషమైన ఫలితం ఏమిటంటే భార్యాభర్త సంభోగం చేత పుట్టినవాడు కాదు తపశ్శక్తి చేత పుట్టినవాడు వినాయకుడు అందుకని అలా అలా మళ్ళీ తపశ్శక్తి చేత పుట్టినవాడు ఆంజనేయ స్వామి అలా తపశ్శక్తి చేత పుట్టింపబడింది చండి అమ్మవారు అందుకే కలియుగంలో ఈ మూడు పరదేవతలుగా చెప్తారు కలియుగంలో చండీకి కానీ ఆంజనేయ స్వామి సుందరకాండానికి కానీ వినాయకుడు వినాయకుడికి కానీ లొంగనటువంటిది ఏది లేదయ్యా ఈ మూడు పరదేవతలు కూడా చాలా విశేషం అని మనకి చెప్పడానికి కూడా కార్యోక్తి ఉందన్నమాట ప్రతి చోట కూడా దానికి తార్కాణ రుజువులు ఉన్నాయి ఇలా వినాయకుడు గజాననుడు గజముఖం పెట్టుకున్నాడు కాబట్టి గజాననుడు అయ్యాడు కాలగమనంలో ఏమవుతుందంటే బ్రహ్మాది దేవతలు ఏవో పనులు ప్రతిరోజు నిత్యకృత్యంలో ప్రతి వారు ఏదో పని చేయాలి పనులు చేస్తూ ఉంటే వీళ్ళకి ఆటంకాలు వస్తున్నాయి ఇప్పుడు విఘ్నాధిపత్యం ఎవరో ఒకరికి ఇవ్వాలి ఎవరికి ఇస్తావు అని చెప్పి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే నేనేం చెప్తాను ఈశ్వరుడి దగ్గరికి వెళ్దాం అని చెప్పి చెప్పేటప్పటికల్లా ఈశ్వరుడి దగ్గరికి వచ్చారు ఈశ్వరుడు ఏమన్నాడు నా కాలగమనంలో ఏమైందయ్యా పార్వతీ పరమేశ్వరులిద్దరికి మళ్ళీ గంగ రూపంలో రెల్లుగడ్డి మీద సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు అర్థమైందండి సుబ్రహ్మణ్య స్వామి కూడా రెండో సంతానంగా జన్మించాడు ఆయన కూడా తపశ్శక్తి చేత పుట్టినవాడే ఈశ్వరుడు మోహనీయందు మోహం కలిగి ఆయన యొక్క వీర్యాన్ని వదిలిపెడితే పార్వతీదేవి నేను తట్టుకోలేకపోతున్నాడు రుద్రవీర్యం అని అంటుంది అప్పుడు ఏం చేస్తాడు గంగకిమ్మంటాడు గంగ నేను తట్టుకోలేకపోతాను అంటుంది భూదేవికి ఇస్తారు భూదేవి నేను తట్టుకోలేకపోతున్నాను అంటుంది అలా సుబ్రహ్మణ్య స్వామి ఒక తల్లికి కాదు ఆ ముగ్గురు తల్లులకు పుట్టాడు కాబట్టి 6 ముఖాలతో పుట్టాడు కాబట్టి షణ్ముఖుడు అయ్యాడు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఇలా వీళ్ళిద్దరు అన్నదమ్ములు ఇద్దరు కూడా నేనంటే నేను నాకు కావాలి విజ్ఞాధిపత్యం అంటే అధికారం ఎవరికైనా వద్దని ఎందుకు అనిపిస్తుంది ఇప్పుడు ఇదే అపార్ట్మెంట్లో ప్రెసిడెంట్ పదవి ఎవరికైనా కావాలంటే అనిపిస్తుంది వద్దని ఎందుకు అనిపిస్తుంది కాదంట అందరికీ పెత్తనం చేయడమే కావాలి కానీ పని చేయడం ఎవరికి కావాలి చెప్పండి అంతేగా అందరూ నడిపించాలని కోరుకునేవాళ్ళే అది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం సరే అయితే అదే అంటారు అందరూ డైరెక్షన్ చేస్తే యాక్షన్ చేసేవాళ్ళు ఎవరు ఎవరి పని వాళ్ళు చెయ్యాలి కదా పాపం ఇందాక చూడండి ఆవిడ వచ్చి అన్ని అటు తిరిగారు ఎటు తిరిగారు ఎటు తిరిగారు అటు తిరిగారు అందరూ సంపూర్ణంగా రెడీ అయ్యారు ఆవిడ మాత్రం నిరసించిపోయినారు ఎందుకని పని చేసేవాడే ఎక్కువ పడలిపోతారు ఏంటి ఆ విధంగా ఏంటయ్యా అంటే
ఈయన ఏంటి కండిషన్ పెట్టాడు పన్ను, మూడు లోకాల్లో ఉన్నటువంటి జీవ నదులు పుణ్య నదులు ఉన్నాయి, ఆ నదులన్నింటిలోనూ 300 నదులు ఉన్నాయి, వెళ్ళి ఎవరైతే ముందు స్నానం చేసి వస్తారో వారికి విఘ్నాధిపత్యం ఇస్తాను అని చెప్పి ఈశ్వరుడు కండిషన్ పెట్టాడు. మరి అధికారం చేతికి రావాలంటే అంత తొందరగా రాదుగా. సరే అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామికి అప్పటికే నెమల వాహనం ఉంది. కానీ ఈయన ఏం చేశాడయ్యా అంటే అనింద్యుడు అనేటువంటి రాక్షసుని ఒకటి చంపెట్టాడు. కొమ్ముని దంతాన్ని విరిచి ఏకదంతాయా అంటున్నాం కదా, ఒక కొమ్ముని విరిచి ఆ యొక్క ఆయనకి ఆ అనింద్యుడు అనేటువంటి రాక్షసుడికి ఏమిటంటే దేని చేత కూడా ఏ ఆయుధం చేత కూడా చంపబడినటువంటి వరం ఉంది. ఆయన కేవలం దంతం చేత చంపబడతాడు అని తెలుసుకుని ఆయన మీదకి ఒక దంతాన్ని విసిరి చంపాడు. ఆ అనింద్యుడు అనేటువంటి రాక్షసుడు కాలగమనంలో ఏమయ్యాడు, మూషికాసురుడు ఎలక గా మారి ఈయనకు వాహనంగా ఉంది. ఈయన ఎలక మీద ఎంత దూరం వెళ్తాడు, ఆయన నెమల మీద వెళ్ళొచ్చినప్పటికీ ఈయన ఎలక మీద వెళ్తాడా, నాన్నగారండి మీరు ఇది అన్యాయం అండి, పరమేశ్వరుడితో అంటున్నాడు వినాయకుడు వెళ్ళి. ఏమని, నాన్నగారండి మీరు తమ్ముడికి కనుక రాజ్యాధికారం ఇద్దామనుకుంటే నన్ను పక్కకి తప్పుకోమంటే తప్పుకునేవాడినిగా, పోటీలో ఉండేవాడిని కాదుగా, ఎందుకండి ఈ రకంగా చేశారు మీరు నాన్నగారు అని ఈశ్వరుడిని అడిగేటప్పుడు కల్లా, నాయన అష్టాక్షరి మంత్రం ఉందిరా, ఆ ఒక్క అష్టాక్షరి మంత్రాన్ని మమ్మారు చదివినట్టయితే కనుక మీకు మూడు లోకాల్లో ఉండేటువంటి నదులలో ఏదైతే స్నానం చేస్తే పుణ్యం వస్తుందో అదే పుణ్యం వస్తుంది అనేటివి ఆ అష్టాక్షరి మంత్రాన్ని చెప్పేటప్పటికల్లా, ఆ అష్టాక్షరి మంత్రాన్ని జపం చేస్తూ కూర్చుంటే సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనకన్నా ముందు స్నానం చేసి వెళ్ళిపోతున్నట్టుగా కనబడుతోంది. ఓహో అనుకున్నాడు, సరే వచ్చాడు. అక్కడి నుంచి సుబ్రహ్మణ్య స్వామి వచ్చి చూసే తన తప్పు తెలుసుకున్నాడు. నాయన నువ్వు బలపరాక్రముడివి కాబట్టి నీకేం చేస్తాను, సైన్యాధిపత్యం ఎవడైనా యుద్ధానికి వస్తే కొట్టేవాడు కావాలి కదా, ఆర్మీ డిఫెన్స్ నావీ ఏదో చెప్తున్నాయిగా అనేక రకాలు ఉన్నాయి, యుద్ధానికి వస్తే కొట్టేవాడు కావాలి, నువ్వు కొట్టగల సమర్థుడు కాబట్టి నీకు సైన్యాధిపత్యం ఇస్తున్నాను, అలాగే నీకు విఘ్నాధిపత్యం నువ్వు బుర్రతో ఆలోచించి తెలివితేటలకు పదును పెట్టించగలవు కాబట్టి అన్నగారైనటువంటి ఆయనకి విఘ్నాధిపత్యం, సమస్యలు తీర్చాలంటే ఏం చేయాలి, ముందు బుర్రతో ఆలోచించాలి కదా పనిని, కార్యసాధకుడు అవ్వాలంటే ఏం చేయాలి, దాన్ని ఆలోచించగలగాలి, కాబట్టి నువ్వు బుద్ధి కుశలత కలిగిన వాడివి కాబట్టి నీకు విఘ్నాధిపత్యాన్ని ఈ పిల్లాడికి సైన్యాధిపత్యాన్ని ఇస్తున్నానని చెప్పి భాద్రపద శుద్ధ చవితినాడు అంటే ఇవాళ ఆయన పుట్టినరోజు అనుకుంటారు అందరూ, వినాయకుడు పుట్టినరోజు కాదండి, ఆయనకి అధికారం పట్టభద్రుడైన రోజు ఇవాళ, ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆయన విఘ్నాధిపత్యాన్ని, అందుకని చెప్పి నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రమాణ స్వీకారమే కదా, మరి లౌకికంగా చెప్పాలంటే అంతే, అంతా నేను సంస్కృతంలో చెబుతూ పోతే మీకేం అర్థమవుతుంది నా బంద ఏమిటి. ఆ విధంగా విజ్ఞానపత్యం తీసుకున్నాడు. ఈరోజు ఎవరెవరైతే వినాయకుడిని పిలిచి ఉండ్రాళ్ళు కుడుములు ఏమిటి వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి పదార్థాలన్నీ ఎవరెవరికైతే పెడతాడో వినాయకుడు సంవత్సరానికి ఒకసారి వాళ్ళు చేసేటువంటి పనుల్లో ఆటంకాలు కలిగించడు అని దేవతలందరూ నమ్మి ఆ రోజు వాళ్ళ ఇంటికి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళి తినగలిగిన కాడికి ఈయన తిన్నాడు. అందరూ ఏం పెడితే అవి తిన్నాడు. ఈయన అందరిళ్ళకి పిలిచారు, కా పక్కన అపార్ట్మెంట్లోనూ పూజ చేశారు, అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అందరిళ్ళకి వెళ్ళాడు. అవాళ సాయంకాలం అయిపోయింది. సరే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇంత సాయం చేసి అష్టాక్షరి మంత్రం ఉపదేశం చేశారు కాబట్టి నమస్కారం చేద్దామని పడుకోబోయాడు. పొట్టేమో తిని తిని కడుపేమో పెద్దదైంది, కాళ్ళు చేతులేమో చిన్నవి, కాళ్ళు చేతులు సమానంగా సాష్టాంగం పెడదామంటే రావట్లేదు ఆయనకి. రాకపోయేటప్పటికల్లా ఈశ్వరుడి తల మీద ఉన్నటువంటి చంద్రుడు చూసి నవ్వాడట. నవ్వేటప్పటికల్లా ఈయన పొట్ట పగిలి పొట్టలో ఉన్నటువంటి ఉండరాళ్ళన్నీ దొడుతూ బయటకు వచ్చాయి. ఓరి పాపాత్ముడ, నీ వల్ల నా కొడుకు ఇటువంటి కష్టం కలిగింది కాబట్టి, తల్లి ప్రేమ కదా పార్వతీదేవి ఫస్ట్ మరి ముద్దుల కొడుకు కాబట్టి, పాపాత్ముడా నిన్ను ఎవరైతే చూస్తారో చంద్రుడిని నీలాపనిందలు కలుగుగాక అని శపించింది. వెంటనే చంద్రుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాడు. చంద్రుడు లేకపోతే ఎలాగా, ఔషధులు ఫలించాలి, తెలుగులో ఏదో అంటారు కిరణ జన్య సంయోగ క్రియ, మొక్కలు ఎక్కువగా పెరగాలంటే ఏం చేస్తామంటే దాన్ని, నేను చదువుకున్న సైన్స్లో అయితే అంతే అంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు నాకు సరిగ్గా తెలియదు. సరే అయితే ఆ మొక్కలన్నీ ఫలించాలి అంటే రాత్రి పూట చంద్రుడు ఉదయం పూట సూర్యుడు రెండూ ఉండాలి, చంద్రుడు లేకపోతే ఔషధులు ఫలించవు, ఔషధులు ఫలించకపోతే ఏమవుతుంది, రోగాలకి మందులు ఉండవు, కాబట్టి చాలా సమస్య వచ్చి పెడింది. చంద్రుడికి శాపాన్ని తిప్పిపెట్టమ్మా అంటే అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఆయన మెడలో ఉన్నటువంటి పామును తీసి వినాయకుడు పొట్ట కడతాడు, కట్టి నాగబంధం వేసి మళ్ళీ కుమారుణ్ణి పునః అలా మళ్ళీ మూడోసారి కొడతాడు వినాయకుడు. అంటే రెండు గండాలు తప్పి మూడో గండాలలోంచి కూడా బయటపడ్డాడు అనమాట. అందుకే ఇందాక అష్టోత్తరం నామని చెప్పినప్పుడు ఏమని చెప్పాను, నాగ యజ్ఞోపవీత నమః అని ఉంటుంది అష్టోత్తరంలో. ఎందుకు వస్తున్నాయి అంటే నాగబంధం వేసి పొట్టతో మళ్ళీ కాపాడుకున్నారు కాబట్టి పిల్లాన్ని తల్లిదండ్రులిద్దరూ, అలా నాగయజ్ఞోపవీత పతినే నమః అని ఆయన అష్టోత్తరంలో ఒక నామం 60 నుంచి 70 మధ్యలో ఒకటి.
ఆ విధంగా నాగయజ్ఞోపేతం నాగబంధం ఆ రోజుల్లోనే చెప్పబడింది, ఇదంతా కథలోనే. సరే అయిపోయింది, విజ్ఞానపక్షం వచ్చేసింది, ఈయన తీసుకున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, అంతా బాగానే ఉంది. కాలగమనంలో ఏమైంది, కృతయుగంలో ఈ కథ అంతా జరిగిపోయింది. ద్వాపర యుగంలో ఒక రోజు సాయంకాలం కృష్ణుడు ఏం చేస్తున్నట్ట అంటే పాలు తీస్తున్నట్ట. పాలు తీస్తుంటే పూజ చేసుకోలే కృష్ణ పరమాత్మ కదా, సాక్షాత్ చక్రవర్తి, రాజ్యానికి రాజు, ఆయన ఎందుకు పూజ చేస్తాడు చెప్పండి? ఆయనకు అవసరం లేదనుకున్నాడే ఏమనుకున్నాడో ఈయన పూజ చేయలేదు. ఆ వల్ల పూజ చేయకుండా పాలు తీస్తూ ఏం చేసేట, పాలల్లో చంద్రుని యొక్క ప్రతిబింబాన్ని చూసాడు. చూశాడు, చూసిన వాడు సైలెంట్ గా ఉన్నాడు, అయ్యో చూశాను కదా చంద్రుడిని చూడకూడదు కదా, ఇవాళ వినాయక చవితి కనీసం మనం పూజ కూడా చేయలేదు, చంద్రుడిని చూసాము అని నాలుగు తరుచుకున్నాడు. ఏం సమస్య వస్తున్నాడు. కాలగమనంలో ఏమైంది, కొన్నాళ్ళకి అతని దగ్గరికి ఇందాక చెప్పానుగా సత్య సత్రాజిత్త మహారాజు గారు, అదే సత్యభామ వాళ్ళ నాన్నగారు, ఆయన సత్యభామ వాళ్ళ నాన్నగారు సత్రాజిత్త మహారాజు గారు. ఈయన సూర్యుడి కోసం విపరీతంగా తపస్సు చేస్తే సూర్యుడు ఏం చేసేట అంటే శమంతకము అని ఒక ఎర్రగా ఉండేటువంటి మణిని ఇచ్చేట. ఈ మణిని తీసుకెళ్ళి ఏం చేసి చేయాలి అంటే సూర్యుడి కిరణాల ముందు పెడితే రోజు కూడా మూడు బారువులు, మూడు బారువులు అంటే మూడు సోళ్ళం బంగారం పొదుగుతూ ఉండేది, రోజు రోజు బంగారం పిల్లలుగా పెడుతూ ఉండేది అది. అలా ఈ శమంతకమని చాలా విశేషమైంది. ఈయన ఏం చేసేవాటి సత్రాజిత్త మహారాజు గారు అంటే ఒక హారం చేయించాడు ఈ మణికి, మెడలో వేసుకుని తిరుగుతూ ఉండేవాడు అలంకారభూతంగా. ఎందుకని, సూర్యుడి దగ్గర నుంచి వచ్చింది కదా వెలుగుబడినట్టల్లా ఇది బంగారం పెడుతుంది, మరి వెలుగుపడాలంటే ఏం చేయలేదు, మెడలోనో కనబడే చోట వేసుకోవాలి కదా చక్కగా. ఈయన వేసుకున్నాడు, వేసుకుని ఊరంతా తిరుగుతూ ఉంటే ఓ సందర్భంలో ఏమైందిగా అన్నట్టయితే కనుక ఈ కృష్ణుడు చూసి నాకు కావాలని అడిగితే లేదు ఇవ్వను, ఇది నాకు వంశ పారపర్యంగా వస్తుంది, వేరే ఏమైనా అడగండి అన్నాడు. ఈ సత్రాజిత్త మహారాజు గారికి ఒక తమ్ముడు ఉన్నాడు, ఆయన పేరు ప్రసేనుడు. ఓ రోజు ఆయన ఏం చేసేట అంటే ఈ శమంతకమని అన్నగారు ఇంట్లో లేనప్పుడు తీసుకుని మెడలో వేసుకుని సరదాగా వేటగలను అన్నయ్య మెడలో వేసుకోవడం చూశాడుగా, తమ్ముడు కూడా మెడలో వేసుకోవాలని కోరికపడి ఏం చేశాడు, దాన్ని మెడలో వేసుకుని వెళ్ళేట. ఎక్కడికి వెళ్ళేట అంటే పోనీ విహారయాత్రకు ఇంకో చిగురికి వెళ్ళలేదు, వేటకు వెళుతూ వెళుతూ వేసుకుని వెళ్ళాడు. ఓ సింహం చూసి ఎర్రగా ఉంటే ఇదేదో మాంసం ముద్ద తినేదిలా ఉందనుకుని వాడు దెబ్బ కొట్టింది, పంజాతో కొట్టి ఆ ప్రసేనుడిని పట్టుకుపోయింది. ఈ సింహం వెళ్ళే దారిలో ఏమైందంటే ఒక జాంబవంతుడు, ఆయన 100 ఏనుగుల బలం కలిగిన వాట. ఒక ఏనుగు బలం అంటే మనం తట్టుకోగలమా, తట్టుకోలేము. 100 ఏనుగుల బలం ఆయన జాంబవంతుడికి. కాబట్టి ఆయన ఏం చేసేట, ఈ సింహం దెబ్బ కొట్టి ఈ శమంతకమణిని తీసుకుని ఏదో విలువైంది నా కూతురికి ఆటబొమ్మగా ఇస్తానని చెప్పి శమంతకమణిని తీసుకెళ్లి కుమార్తె ఆయన ఇటువంటి జాంబవతికి ఇచ్చేట. ఇచ్చేటప్పటికల్లా జాంబవతి ఉన్న బొమ్మలతో కన్నా ఈ శమంతకమణితోనే ఎక్కువగా ఆడుకుంటూ ఉండేది. సత్రాజిత్త మహారాజు గారి తమ్ముడు చనిపోయాడని తెలిసి, చూసావా ఆ రోజు నేను శమంతకమణిని ఇవ్వనన్నాను, అందుకనే కృష్ణుడు నా తమ్ముడిని చంపి బలం ప్రదర్శించి శమంతకమణిని తీసుకుపోయాడని ఆయన మీద అపనం చేశాను. అయ్యయ్యో వినాయక చవితి రోజు పూజ చేయకుండా ఉన్నాము, చంద్రుడిని చూసాము, ఎంత కష్టం కలిగింది అయ్యో అనుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అనుకుని ఏం చేసేట, ముందు అర్జెంటుగా సంకష్ట, ఒకవేళ వినాయక చవితి చేయని వాళ్ళు ఏం చేసేవారు, సంకటహార చతుర్థి వ్రతాన్ని చేసుకుని బయలుదేరి వినాయకుడికి ఉండరాలు నైవేద్యం పెట్టి అక్కడి నుంచి బయలుదేరి ఈయన వెళ్ళాడు. వెళ్ళి ఏం చేసేట అంటే వెతకడం మొదలుపెట్టాడు. ఈ ప్రసేనుడి శవం దగ్గరే సింహం కాళ్ళు, సింహం దగ్గరే ఒక ఎలుగుబంటి కాళ్ళు, పాదాలు ముద్రలో కనబడుతూ ఉన్నాయి. అడవిలో తిరిగితే ఏమవుతుంది, మట్టి మీద, బురద మీద ఖచ్చితంగా. పైగా ఇదే ఋతువు భాద్రపద మాసం, వర్ష ఋతువు, వర్షంలో ఖచ్చితంగా ఇంకా అడుగు జాడలు క్లియర్గా కనబడతాయి. మనకిలాగ మార్బుల్స్ గచ్చులు కాదు కదండి పూర్వకాలం అన్నమాట. కాబట్టి ఏంటంటే ఆ గుహ దగ్గరికి వెళ్ళేటప్పటికల్లా జాంబవతి శమంతకమణితో ఆడుకోవడం చూసి ఆ శమంతకమణి తీసుకోవడానికి వెళ్ళాడు. చిన్నపిల్ల కదాని బుజ్జగించబోయే జాంబవతిని శమంతకమణి తీసుకోవడానికి వెళ్తే కేరమంటూ ఏడవటం మొదలుపెట్టింది. ఉన్న బొమ్మల కన్నా ఈ శమంతకమణితోనే ఎక్కువ ఆడుతూ ఉండేది. ఏమైందా అని పెద్దగా హాహాకారాలు చేస్తూ బయటకు వచ్చాడు, అరుస్తూ వచ్చాడు జాంబవంతుడు. వచ్చేటప్పటికల్లా కృష్ణ పరమాత్మ చేతిలో శమంతకమణిని చూసి ఆయనతో యుద్ధానికి దిగాడు. 18 రోజుల పాటు ముష్టి యుద్ధం రెజ్లింగ్ కాంపిటీషన్ నడిచింది 18 రోజులు. 18 రోజులకి ఏమైంది అంటే 100 ఏనుగుల బలం కూడా తీసిపోయింది దీనికి. అప్పటిదాకా కడుపు నిండా భోజనం చేస్తే ఏమవుతుందంటే బలం ఎక్కువైపోతుంది. బలం ఎక్కువైపోతే ఏం చేస్తామంటే మళ్ళీ ఒళ్ళు తగ్గించడానికి జిమ్కి వెళ్తాం, అవును కదా, అదే తిండే కంట్రోల్లో పెట్టచ్చు కదా, పెట్టాం కదా. ఆ విధంగా ఏమైందయ్యా అంటే ఈయన బలం ఎక్కువైపోయింది, 100 ఏనుగుల బలం కదా ఈయన, అందుకని దెబ్బలాటకు దిగాడు. 18 రోజులు పట్టింటే యుద్ధం చేస్తే 18 రోజులు కూడా ఈయన శరీరం అంతా శుష్కించుకుపోయింది, అంటే కుచించుకుపోయిందిట. కుచించుకుపోయేటప్పటికల్లా నన్ను కొట్టే శక్తి ఎవరికిందయ్యా అంటే కేవలం రాముడికి ఒక్కడికే ఉంది. పైగా నేను త్రేతాయుగంలో రాముణ్ణి
వారధి, వారధి కట్టి సీతను తీసుకొచ్చి రావణ సంహారం జరిగిన తర్వాత అందరికీ వరాలు ఏం కావాలో కోరుకోమంటే నేను జీవితాంతం నీ దగ్గరే ఉంటానన్నాడు. భరతుడు నేను నీకే పట్టం కడతానన్నాడు. అందరికీ వరాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. సరిగ్గా ఈ జాంబవంతుని అడిగితే నాకు నీతో ముష్టి యుద్ధం చేయాలని రామచంద్ర ప్రభు అని అడిగట. పౌర్ణి మోహన్ తగలయ్యా, ఇది ఎక్కడ అన్యాయం ఇది? ఇదేం కోరిక? సరే ఈ జన్మలో అంటూ మీ కోరిక తీర్చలేరు. అలాగే సీతాదేవి కాకుండా అనేక అనేక సందర్భాలలో అనేక మంది ఈయన అడిగారు, ఈ జన్మలో మీ కోరికలు ఏవి తీర్చలేను, వచ్చే యుగంలో మాత్రం మీ కోరికలు తీరుస్తాను. అందరికీ వరాలు ఇచ్చినట్టు ఈ జాంబవంతుడికి వరం ఇచ్చాడు. ఈయన మళ్ళీ పుట్టాడు. ఆ జన్మలో తినాల్సిన దెబ్బలన్నీ ఈ జన్మలో తిన్నాడు. అర్థమైందా? కర్మ లబ్ధం కర్మానుసారేణా అని శాస్త్రం. మనకి ఏం లభించాలో అది ఏమవ్వాలి? కర్మను అనుసరించి జరుస్తుంది. నువ్వు అలా కోరుకున్నావు ఆ జన్మలో, కాబట్టి ఈ జన్మలో దెబ్బలు తిన్నావు శ్రీకృష్ణ పరమాత్మ చేత. సరే నాయన నేను అని నమస్కారం చేసేటప్పటికల్లా జాంబవంతుడు ఈ శమంతకమణి గురించి జరిగిన గొడవ, ఈయన మీద పడ్డ అపవాదుల గురించి అన్నీ చెప్పేటప్పటికల్లా, సరే అయితే నా కుమార్తె శమంతకమణిని నువ్వే తీసుకెళ్ళి కట్నంగా ఇస్తున్నాను, నా కుమార్తె అనేటువంటి జాంబవతిని నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి ఆయనకి ఇచ్చి వివాహం చేసి ఆయనతో యుద్ధం చేశాడుగా. మరి అప్పుడు ఏం చేయాలి? ఆయన గౌరవించి సత్కరించాలంటే ఏం చేయాలి? ఆయన కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే ఈ పాపం పోయింది. మనము అంతేగా ముందు పాపాల అకౌంట్ పెంచుకుంటూ వెళ్తున్నాం, మళ్ళీ పాపాలని తగ్గించుకోవడానికి ఏదో పూజ పురస్కారం జపం దానం చేస్తున్నాం, వాటిని తగ్గించుకుంటాం. అదేవిధంగా ఈ జాంబవంతుడు ఏం చేశాడంటే కన్యాదానం చేసి ఆమె కుమార్తెని ఇచ్చి కన్యాదానం చేసేట సత్రాజిత్ మహారాజు గారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఇదిగో శమంతకమణి, నీ తమ్ముడిని నేను చంపలేదు, ఆ జాంబవంతుడు అనేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది శమంతకమణి, నాకేం సంబంధం లేదు, ఈ పాపంలో నాకు భాగం లేదని చెప్పేటప్పటికల్లా అనవసరంగా ఈ శమంతకమణి ఉండటం వల్ల దీన్ని కాపాడటం చేతగాక దాన్ని ఎలా సరిగ్గా వాడుకోవాలో తెలియక నా తమ్ముడిని కోల్పోయి నా తమ్ముడు చనిపోయాడు. కాబట్టి నేనేమంటానంటే జాంబవంతుడు ఎలాగైతే తన కుమార్తెనిచ్చి నీ కట్నంగా శమంతకమణి ఇచ్చాడు, అలాగే నాకు కూతురు ఉంది సత్యభామ అని ఆమెనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి ఆ సత్యభామని ఇచ్చి వివాహం చేసి ఈ శమంతకమణిని కట్నంగా ఇచ్చాడు. సో వెంటనే చెప్తున్నారు జనాలందరూ, స్వామి కృష్ణుని అడుగుతున్నారు అనమాట. ఏమని? స్వామి నువ్వేమో దేవుడివి, యుగ పురుషుడివి, కాబట్టి నువ్వు ఏం చేయగలిగావు? నీ మీద పడ్డ నిందల్ని పాపుకోగలిగావు. మరి కలియుగంలో ప్రజలు గబుక్కుని చంద్రుడిని చూశారనుకో, వాళ్ళు వాళ్ళ సమస్యలన్నీ తీర్చుకోగలిగేంత శక్తి సామర్థ్యాలు ఉండాలిగా. మరి ఏమిటయ్యా పరిస్థితి అంటే, ఎవరైతే శమంతకోపాఖ్యానం అనే ఈ కథను విని వినాయకుడికి పూజ చేసి అక్షింతల కథాక్షింతలు ఎవరైతే తల మీద వేసుకుంటారో వారికి ఎటువంటి నీలాప నిందలు కలుగవు అని ఆ అమ్మవారి ఇచ్చిన శాపాన్ని మార్చి వినాయకుడు చవితి రోజున చంద్రుడిని చూసినా కానీ కథ విని శమంతకోపాఖ్యానం అక్షింతలు వేసుకున్నట్టయితే వాళ్ళకి ఏ ఇబ్బంది రాదయ్యా. వాళ్ళకి ఆ వినాయకుడి అనుగ్రహం చేత సకల శుభాలు, భోగ భాగ్యాలు, ఐశ్వర్యాలు లభిస్తాయని సూతుడు ఆ యొక్క వినాయక చవితి వ్రత కథని పూర్తి చేశాడు. అధశ్రీ రేవాకాండే సూత సౌనిక సంవాదే వినాయక వ్రతకల్పాః సమాప్తః. గోవింద గోవింద, జై బోలో గణేష్ మహారాజుకు, గణపతి బప్ప మోరయ్యూర్తి మోరయ్య మోరయ్య. అది ఒకటే తెలుసు అందరికి, పూర్తిగా తెలియదా? మొహం చూస్తే చాలట అలక్ష్మి దరిద్రం తీరిపోతుంది. అందుకని మంగళమూర్తి మోరయ్య, గణపతి బప్ప మోరయ్య, ఒకటే చెప్పకూడదు, పూర్తిగా చెప్పాలి. Please subscribe for more videos.